బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లో 50 లక్షల రూపాయలతో నీటి సమస్య అధిగమించామని, అదేవిధంగా 35 లక్షలతో కమిటీ హాల్ను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే సుభాష్ నగర్ కాలనీలో మైసగల్ల జానీ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో కార్పొరేటర్ చీరాల నరసింహ హాజరై నూతనంగా ఎన్నుకున్న కమిటీని అభినందించారు. గణతంత్ర వేడుక సందర్భంగా మా యొక్క కాలనీకి మా యొక్క కౌన్సిలర్ అయినటువంటి మా కార్పొరేటర్ అయినటువంటి చీరాల నరసింహ గారితో లాగస్టింగ్ చేయించడం జరిగిందని, దీనికి మనకు ఎంతో పెద్దలు ఎంతో కష్టపడి సాధించినటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని, గణతంత్ర దినోత్సవాన్ని మనము పెద్దగా చేసుకుంటూ మన యొక్క దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి అందరం మన యొక్క వంతు సహకారంగా మన యొక్క జీవితంలో ఒక భాగంగా ట్రీట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ దేశాన్ని బాగుపరచడానికి అందరూ ఏకీకృతం కావాలని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ యొక్క దానికి, అలాగే చిన్న ప్రాబ్లమ్స్ మాకు ఇంకా కాలనీలో ఉంటూనే ఉంటాయి, అటువంటి వాటిని కూడా ఇప్పుడు ఆ లో కింద 56 లైన్లో కలిపారు. అప్పుడు మన సుభాష్ నగర్ వాడి ఎన్నుకున్నందుకు, మరి వెంబడే ఎన్నుకున్నందుకు జెండా కార్యక్రమం కూడా తొందరనే వచ్చింది కాబట్టి అందరికీ జెండా కార్యక్రమం అందరికీ ధన్యవాదాలు చెప్తూ సహకారంతో ఏ సమస్య వచ్చినా మేము అందరం ఏకతడియ కూర్చొని పరిష్కరించుకుంటాము. కానీ మేజర్ సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ చిన్న చిన్న సమస్యలు కార్పొరేటర్ పరిష్కరించుకుంటామని మీడియా సోదరికి అందరికీ తెలుపుతూ నేర్చుకుంటాము. చక్కటి కార్యక్రమాలు మేము ప్రపోజ్ చేస్తూ మీ సహకారం మేము చేసే పనులకు ఎల్లప్పుడూ మాకు ఉండాలని కోరుతూ సభ్యులకు కూడా అందరికీ ఎటు విధమైన కార్యక్రమం అయినా ఇది మన ఇంటి కార్యక్రమం అనుకొని ప్రతి కార్యక్రమాల్లో కూడా అందరూ సహకరిస్తారని మనం కొన్ని Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.